చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఈ విధంగా భూమి సమస్య కావచ్చు, ఇళ్ళు ఇస్తున్నారు, ఎస్సీస్కి ఎక్కడ కూడా ఒక కోటాని పెట్టలేదు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఎంతైతే ప్రధానమో సంక్షేమం కూడా అంతే ప్రధానం. సంక్షేమం అనే పేరుతో ఈవేళ అభివృద్ధిని పూర్తిగా పక్కకు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి. నేను ఏదైతే 32,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి ఎస్సీసీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందో కేంద్రం అని చెప్పానో అది ప్రధానమైనటువంటి అభివృద్ధి. 10,000 ఇచ్చినా, 5,000 ఇచ్చినా, 3,000 ఇచ్చినా, 4,000 ఇచ్చినా ఈ తడులు ఒడులు ఆ సంక్షేమం అరా కొరా లాంటిది. ఏదైతే 32,000 కోట్లు ఆంధ్ర రాష్ట్రానికి దళితులకు ఇచ్చిందో అది అమలు జరిపితే, భూమి ఇస్తే పర్మనెంట్ గా అభివృద్ధి జరుగుద్ది. ఈ 50 లక్షల కోట్లతో వ్యాపారం పెడితే, వెహికల్స్ కొంటే, ఫ్యాన్సీ షాప్ పెడితే, చిన్న చిన్న పరిశ్రమలు పెడితే దాని మూలంగా అభివృద్ధి జరుగుద్ది, దాని మూలంగా కొంతమందికి ఉపాధి వస్తుంది. ఇది భారతీయ జనతా పార్టీ సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరగాలి, జగన్మోహన్ రెడ్డికి అవినీతి జరగాలి, అవినీతి జరగాలి అంతేగాని అభివృద్ధి రాష్ట్రంలో అవసరం లేదనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఎస్సీ మోర్చా, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఓబీసీ మోర్చా పెద్ద ఎత్తున ఏలూరులో బహిరంగ సభ పెడితే, బీసీలకి నేను న్యాయం చేస్తానని ఈ ముఖ్యమంత్రి ప్రకటించిన కేంద్రంలోనే భారతీయ జనతా పార్టీ బీసీ సభను పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.